హలో గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసి బైనాన్స్ ల్యాబ్ వాళ్ళకి సంబంధించిన ఒక మినీ టెలిగ్రామ్ బాడ్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ అయితే తెలుసుకోబోతున్నాం. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి బైనాన్స్ ల్యాబ్ వాళ్ళు అయితే తీసుకుని వస్తున్నారు టెలిగ్రామ్ బాట్ మైనింగ్ అనమాట. సో డెఫినెట్లీ మిస్ అయితే చేసుకోకండి. ఇక్కడ బైనాన్స్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారు, ఆర్ ఎల్స్ బైనాన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క టోకెన్ అనేది లిస్ట్ అవుతుంది అంటేనే ఆ ప్రాజెక్ట్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి. అలాంటిది బైనాన్స్ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. డెఫినెట్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే మిస్ అయితే చేసుకోకండి. అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ అండ్ వరకు చూసేయండి. హై, నా పేరు కృష్ణ, మీరు చూస్తున్నారు క్రిప్టో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మన క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. మీకు ఇంకా క్రిప్టో మీద ఉంటున్నారు, క్రిప్టో గురించి తెలుసుకుంటున్నా. డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న లైక్ అండ్ యాక్టివ్ పెట్టుకోండి. సో దాన్ని నేను వీడియో అప్లోడ్ చేసినామంటే మీకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంకా మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే, సో వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫాస్ట్ అప్డేట్స్ అనేది రావడం జరుగుతాయి. అండ్ ఆల్రెడీ దీని గురించి నేను 2 డేస్ బ్యాక్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు ఇంకా మీరు కనుక మన ట్విట్టర్ని కనుక ఫాలో అవుతుంది, సో వెంటనే మన ట్విట్టర్ అకౌంట్ కూడా ఫాలో అయితే అయిపోండి. ఇక్కడ నుంచి కూడా మీకు కొన్ని ఫాస్ట్ ఫాస్ట్ అప్డేట్స్ అనేది రావడం అనేది జరుగుతాయి. అండ్ దాంతోపాటు మనం సోషల్ ఎయిర్ డ్రాప్ గురించి అయితే చేసామన్నమాట ఒక 3 మంత్స్ బ్యాక్. అండ్ వీళ్ళు వచ్చేసి టోకెన్ జనరేషన్ ఈవెంట్ సెప్టెంబర్ 24th, అంటే ఈ మంత్ 24th, సో 10 AM యూటీసీ టైంకి అయితే ఉంటుంది. అండ్ మన ఇండియన్ టైంలో కనుక చూసుకున్నట్లయితే 3:30 ఆ టైం అయితే ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి అఫిషియల్గా బైబిట్లో లిస్టింగ్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అండ్ రిమైనింగ్ వాటిలో వేవేట్లో ఉంటుందో మనకు క్లియర్ అయితే తెలియదు. అండ్ దాంతోపాటు వీళ్ళు సీజన్2 కూడా లైవ్ అయితే అనేది వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దాంతోపాటు 200 మిలియన్ టోకన్స్ అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారని అయితే ఉంది. అండ్ మీరు కనుక సీజన్1లో కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ఒకసారి దీంట్లోకి వచ్చేసి ఇక్కడ అయితే మీకు ఎన్ని వచ్చాయో చెక్ చేసుకోండి. అండ్ సీజన్1లో కనుక మీరు పార్టిసిపేట్ చేయకపోతే, సో సీజన్2ను అయితే పార్టిసిపేట్ అనేది చేయండి. ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంటుంది అనమాట. సో ఒక 3 మంత్స్ బ్యాక్ ఈ యొక్క వీడియో అయితే చేశాను. సో ఈ యొక్క వీడియోకి వచ్చేసి సో ఫెవర్ లోగో అయితే ఉంటుంది. అండ్ దీని అయితే ఒకసారి చెక్ చేసుకొని పార్టిసిపేట్ అయితే చేయండి. సో ఇంకా టాపిక్లోకి తెలిపదాం. సో వీళ్ళు అఫిషియల్గా వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అయితే అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. సో దీని తర్వాత నేను వీడియో అయితే తీసుకుని అయితే వస్తున్నాను అనమాట. సో దీనికి ముందు ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేశాను కానీ, బట్ నేను వచ్చేసి ఏంటంటే దీంట్లో మీరు బైనాన్స్ ఏదైతే ఉంటుందో దాని అయితే లింక్ చేసుకోవద్దు అని అయితే నేను క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ. ఎందుకంటే మనకి అఫిషియల్ అనౌన్స్మెంట్ అనేది లేదు కాబట్టి దీని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి అఫిషియల్ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది కాబట్టి, సో డెఫినెట్లీ మీ యొక్క బైనాన్స్ అకౌంట్ కూడా దీనికి అయితే లింక్ అనేది చేసుకోవాలి. అండ్ ఇది అండ్ వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ బాట్ దాని యొక్క లింక్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేస్తాను. సో దాన్ని క్లిక్ చేయగానే మీరు ఏంటంటే మన టెలిగ్రామ్లోకి అయితే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క టెలిగ్రామ్ బాట్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ని అయితే సింపుల్ క్లిక్ చేసేసుకొని అండ్ దీంట్లోకి అయితే రిజిస్టర్ అయితే అయిపోవచ్చు. అండ్ దీంట్లో మేజర్గా మనం తెలుసుకోవాల్సిన థింగ్స్ వచ్చేసి ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే మోన్బెక్స్ అనే టెలిగ్రామ్ బాట్ని అయితే లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఎయిర్డ్రాప్ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి అంటే ఇక్కడ మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు అనమాట, ఓన్లీ యూజర్స్ ఫర్ క్వాలిఫైడ్ రీజియన్ హూ బైనడ్ దేర్ బైనాన్స్ అకౌంట్ ఇన్ మోన్బెక్స్. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, సో మనకి ఏదైతే బైనాన్స్ అకౌంట్ ఉంటుందో ఆ బైనాన్స్ అకౌంట్ని మనం ఈ మోన్బెక్స్కి కన్ఫామ్గా లింక్ అనేది చేయాలి. సో గిది అండ్ దాంతోపాటు మనకి ఏదైతే ఈ బైనాన్స్ అకౌంట్ ఉంటుందో ఈ బైనాన్స్ అకౌంట్లో డెఫినెట్లీ మనకి ఏంటంటే కేవైసీ అనేది అయి ఉండాలన్నమాట. కేవైసీ అయి ఉండాలి. అండ్ ఆ కేవైసీ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క రివార్డ్కి ఎలిజిబుల్ అనేది అవుతారు. సో గిది సో ఇక్కడ సింపుల్ చెప్పాలన్నట్లయితే మీకు బైనాన్స్ అకౌంట్ అనేది ఉండాలి. బైనాన్స్ అకౌంట్లో కేవైసీ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. అండ్ కంపల్సరీగా చేసిన తర్వాత కూడా సరిపోదు వీళ్ళ ఏదైతే టెలిగ్రామ్ బాట్ ఉందో. సో ఈ యొక్క బాట్ నుంచి మన ఏదైతే బైనాన్స్ అకౌంట్ ఉందో ఆ బైనాన్స్కి మనం లింక్ అనేది చేయాలి. సో ఇవి కనుక మనం చేసినట్లయితేనే మనం ఈ యొక్క ఎయిర్డ్రాప్కి అయితే ఎలిజిబుల్ అనేది అవుతాం. సో సింపుల్ చెప్పాలన్నట్లయితే మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలన్నట్లయితే డెఫినెట్గా మీ దగ్గర బైనాన్స్ అకౌంట్ అనేది ఉండాలి, దాంట్లో కేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దాన్ని ఈ బైనాన్స్ అకౌంట్ని ఈ యొక్క టెలిగ్రామ్ బాట్కి అయితే లింక్ చేసి ఉండాలి. సో ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు మల్టిపుల్ కేవైసీస్ అయితే అయి ఉండాలన్నమాట బైనాన్స్ అకౌంట్ నుంచి. సో అలాంటి వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో ఇదన్నమాట దీంట్లో. అండ్ న్యూ యూజర్స్ కనుక చూసుకున్నట్లయితే అఫ్కోర్స్ న్యూ యూజర్స్ కూడా ఏంటంటే మీరు అన్ని అకౌంట్ అనేది అయితే క్రియేట్ అనేది చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసేసుకొని కేవైసీ కంప్లీట్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ అంతా కూడా ఫాలో అయితే అయిపోండి. సో ఇదన్నమాట దీంట్లో మెయిన్ థింగ్ అనేది. అండ్ వీటన్నిటిలో మీరు కనుక కన్ఫామ్గా చేసినట్లయితేనే మనం దీ యొక్క ఎయిర్డ్రాప్కి ఎలిజిబుల్ అనేది అవుతాం. సో దీంట్లో మనం చాలా బెటర్గానే ఎయిర్డ్రాప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మిస్ అయితే చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయితే చేయండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో క్లియర్ అయితే తెలుసుకుందాం. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం, దాన్ని అయితే క్లిక్ అనేది చేసేయండి. అండ్ మీరు టెలిగ్రామ్లోకి అయితే మనకి వచ్చేస్తారు.
అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మల్టిపుల్ టెలిగ్రామ్ అకౌంట్స్ అయితే ఇక్కడ యాడ్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో అన్లిమిటెడ్ ట్రిక్ అని అనేసి కామెంట్ అయితే చేయండి అనమాట. అండ్ వీడియో తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సింపుల్గా నేనైతే నా ఏదైతే సెకండ్ అకౌంట్ ఉందో దాని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక అకౌంట్తోనే పార్టిసిపేట్ చేస్తాను, బట్ మీకు చూపించడానికి సెకండ్ అకౌంట్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక వచ్చారనుకోండి, అండ్ సో ఈ యొక్క పోస్ట్ కార్డ్కి అయితే వచ్చేస్తారు. అండ్ సింపుల్గా ఈ యొక్క పోస్ట్ మీద ఏదైతే లింక్ ఉందో ఈ యొక్క లింక్ అయితే క్లిక్ అని చేసండి. క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మన టెలిగ్రామ్ బోర్డ్లోకి అయితే తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. అండ్ టెలిగ్రామ్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, వాటిని ఫటాఫట్ అయితే కంప్లీట్ అనేది చేసి ఈజీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ విధంగా అయితే వచ్చింది. సో క్యాప్షన్ అయితే యాక్సెప్ట్ చేసింది. అండ్ ఈ విధంగా చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ డైలీ చెక్ఇన్ ద్వారా మనకి ఏంటంటే డైలీ మనకి 100 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో సింపుల్ కంటిన్యూ మీద అయితే క్లిక్ అని చేసింది. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతాయి. అండ్ మీరు వచ్చేసి ఏంటంటే రెఫరల్ ద్వారా వచ్చినందుకు ఏంటంటే మీకు అడిషనల్ 1000 పాయింట్స్ అనేది అయితే మీకు రావడం అనేది జరుగుతాయి అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క పాయింట్స్ అనేది యాడ్ అయితే అయిపోతాయి. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ దీంట్లో చేయాల్సిన థింగ్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ టాస్క్స్ అయితే ఉంటాయి, దాని మీద అయితే క్లిక్ అని చేసేసుకోండి. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని టాస్క్ అయితే కనిపిస్తాయి అనమాట. సో సింపుల్గా ఈ యొక్క టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఫటాఫట్ అనేది ఈ యొక్క టాస్క్లు అన్ని కూడా నేను కంప్లీట్ అనేది చేసేస్తాను. సో దాని మీద క్లిక్ అని చేసేయండి. అండ్ షేర్ మీద అయితే ఆడుతుంది. సో ఆటోమేటిక్గా మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. సో దీంట్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. అండ్ బ్యాక్ అయితే వచ్చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ టాస్క్ అనేది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మెయిన్ ఉందన్నమాట గేమింగ్ది. సో దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వాలి. అండ్ దీని మీద కూడా క్లిక్ అనేది చేసేసి అండ్ దీంట్లో కూడా అయితే జాయిన్ అయితే అయిపోండి. సో అంతే, ఇంకా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఈ యొక్క 4 టాస్క్లు అయితే కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మన పాయింట్స్ చూసుకున్నట్లయితే 2600 పాయింట్స్ అయితే మనకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బైనాన్స్ది బిన్నెడ్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నా మెయిన్ అకౌంట్లో చూపిస్తాను. సో ఈ విధంగా ఈ యొక్క టాస్క్లు అయితే కంప్లీట్ అనేది చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఉంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలనుకున్నట్లయితే ఈ లింక్ ద్వారా మీరు అయితే ఇన్వైట్ అనేది చేయొచ్చు. సో వాళ్ళ నుంచి మీకు 10% కమిషన్ అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మనకి గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క గేమ్నే ప్లే చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 6 అటెంప్ట్స్ అయితే రావడం అనేది జరుగుతాయి అనమాట. వీటిని అయితే గేమ్ అనేది ప్లే చేయాలి. సో ప్లే గేమ్ మీద క్లిక్ అనేది చేసింది. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఒక గ్యాలం లాగా అయితే వస్తుంది అనమాట. వాటితో మనం ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఇలా వెళ్తుంది అది. సో ఇలాగ మనం పట్టుకోవాలి. అండ్ దానికి కానీ మనకి కొన్ని పాయింట్స్ అయితే రావడం అనేది జరుగుతాయి అనమాట. సో ఈ విధంగా మీరు ఫటాఫట్ ఈ యొక్క గేమ్ అయితే ఆడండి. అండ్ ఇది వచ్చేసి మీకు ఏంటంటే టైం బేస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి టైమర్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క టైమర్ని మనం చూసుకుంటూ ఇక్కడ ఈ యొక్క పాయింట్స్ అయితే మనం క్యాచ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఈ యొక్క గేమ్ అయితే ప్లే చేయండి. అండ్ దీని ద్వారా మీరు కొన్ని పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను టోటల్గా 200 పాయింట్స్ అనేది అయితే ఎర్న్ అనేది చేశాను అనమాట. సో ఈ విధంగా మీరు ప్లే అనేది చేయండి. అండ్ ఇప్పుడు నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ యాడ్ అయితే అయిపోవడం జరుగుతాయి. అండ్ ఇక్కడ సింపుల్గా చెప్పాలన్నట్లయితే మీ దగ్గర ఎవరైతే అకౌంట్ అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ విధంగా కంప్లీట్ అనేది చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బైనాన్స్ అకౌంట్ అనేది ఎవరి దగ్గర అయితే లేదో, సో వాళ్ళందరూ కూడా నేను డిస్క్రిప్షన్లో బైనాన్స్ అకౌంట్ యొక్క లింక్ అయితే ఇస్తాను. దాని మీద క్లిక్ చేసేసుకొని బైనాన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసేసుకోండి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత దాంట్లో కేవైసీ సబ్మిట్ అనేది చేసేసి కేవైసీ అయితే కంప్లీట్ అనేది చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పే ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే బైనాన్స్ అకౌంట్లో కేవైసీని కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి అనమాట. సో బైనాన్స్ అకౌంట్లో కేవైసీ కంప్లీట్ చేసేసిన తర్వాత అగేన్ మీరు మీది మెయిన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బాట్ అయితే ఓపెన్ అనేది చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ ఆ టాస్క్లు అయితే ఉన్నాయో సో దాని మీద అయితే క్లిక్ అనేది చేసేసుకోండి. క్లిక్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీది బైనాన్స్ అకౌంట్ని బిన్ చేయాలన్నమాట. సో దీనికి కనుక లింక్ చేశారనుకోండి అరౌండ్ మీకు 10,000 పాయింట్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో సింపుల్గా దాని మీద అయితే క్లిక్ అనేది చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఇక్కడ చూసుకున్నట్టయితే సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ విత్ టెలిగ్రామ్ అనేది అయితే వచ్చింది కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఓకే మీద అయితే క్లిక్ అనేది అయితే చేసేయండి. క్లిక్ చేసేసారనుకోండి ఇక్కడ మీకు కనెక్ట్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ మీరు బ్యాక్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు 10,000 పాయింట్స్ అనేది కూడా యాడ్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఈ విధంగా అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చెప్తున్నాను మీ బైనాన్స్ అకౌంట్లో కనుక ఎక్కువ ఫండ్స్ ఉన్నాయనుకోండి, సో అలాంటి వాళ్ళు మీరు కనెక్ట్ చేయకుండా అంటే ఆ ఫండ్స్ని వేరే వాటిలో మూవ్ చేసుకొని కనెక్ట్ చేయడం చాలా బెటరు. సో అంటే మన సేఫ్టీ అనేది మనం అయితే ఉండాలి కాబట్టి ఇది ఒక థింగ్ అయితే మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను. సో నా దాంట్లో వచ్చేసి అరౌండ్ $100 చేంజ్ అయితే ఉన్నాయన్నమాట. సో పర్లేదు నేను కనెక్ట్ అయితే చేశాను. సో ఇది ఎక్కువ ఫండ్స్ లైక్ ఏంటంటే మోర్ దెన్ $500 $1,000 దీనికంటే ఎక్కువ కొంతమంది దగ్గర అయితే ఉంటాయి. సో అలాంటి వాళ్ళు వచ్చేసి ఆ ఫండ్స్ని వేరే వాటికి అయితే మూవ్ చేసుకోవడమో ఆర్ఎల్స్ వేరే వాలెట్స్ ఆర్ వేరే ఎక్స్చేంజెస్కి మూవ్ చేసుకోవడమో లేదా మీరే
వేరే అకౌంట్ను బైనాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని దీనికి కనెక్ట్ చేసుకోవడం ఇలాంటివి అయితే చేయండి. సో అది మనకి చాలా బెటర్ థింగ్. అఫిషియల్గా అనౌన్స్మెంట్ అనేది వచ్చింది, బట్ మన సేఫ్టీలో కూడా మనం అయితే ఉండాలి. సో ఇదనమాట టోటల్గా దీంట్లో. ఈ విధంగా మీరైతే వీటిని అయితే కంప్లీట్ అని చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అని చేయండి. అన్లిమిటెడ్ ట్రిక్ కావాలనుకున్నట్లయితే అన్లిమిటెడ్ ట్రిక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అని చేయండి, అండ్ సూన్ నేను వీడియో అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట ఈ యొక్క వీడియో అనేది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో డెఫినెట్గా షేర్ అని చేసుకోండి. అండ్ ఇంకా మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయిపోతే, సో వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి, అండ్ ఇక్కడ నుంచి మీకు చాలా అప్డేట్స్ అనేది అయితే రావడం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట డైలీ. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సో నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.